మనవురు మనబడి కార్యక్రమం ద్వారా విద్యాభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో నూతనంగా నిర్మించనున్న జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి సబితా శంకుస్థాపన చేశారు. అనంతరం తలకొండపల్లి, మాడుగుల, కట్టాల్, అమన్గల్ మండలాలకు చెందిన 34 మందికి దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందటమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే విధంగా దళిత బంధును రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ గారి దూరదృష్టి, ఎందుకంటే సమాజంలో పోటీ పడాలంటే మన తెలంగాణ బిడ్డలు కూడా ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. పోనీ అంతు ఇంత సంపాదిస్తున్నారు, కూలీ చేసుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు, బస్సులలో ఎందుకు ఎక్కించి పంపిస్తున్నారు అంటే ఒక ఇంగ్లీష్ మీడియం గురించి మాత్రమే. మన ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పడం కాదు, మన దగ్గర కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టండి అని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఈ సంవత్సరం మనం ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తా ఉన్నాం. ఈ మన ఊరు మనబడి కార్యక్రమంలో స్కూల్స్ కూడా మారుస్తా ఉన్నాం. అన్ని రకాల హంగులతో మన స్కూళ్ళు తయారు చేస్తున్నాం కాబట్టి మరొకసారి మీరందరూ తెలియజెప్పమని కోరుతూ, ఈరోజు దళిత బంధుకు సంబంధించి మనం మనమే ఈరోజు బిజినెస్ చేసుకోవడానికి ఒక ట్రాక్టర్ ఓనర్ అయిపోయినారు, ఒక 10 లక్షల ఓనర్ అయిపోయినారు దళిత సోదరులు. ఈరోజు మీరందరూ కూడా మీ కుటుంబాలు బాగుపడాలి, మీరు ఇంకొక ఇద్దరికి ఉపాధి కల్పించాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి.